రామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి చెందిన మమత అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఎదుల ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ పప్పి నన్ను మోసం చేశాడని మీడియా ముందు మమత మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని 1 ఏడాది క్రితమే మేము తీసుకొని వచ్చి రామారెడ్డి హోటల్ పక్కన రూమ్ తీసుకొని ఉన్నామని అదే రూమ్లో పెళ్లి చేసుకొని సహజీవనం గడిపామని అంతలోనే నేను గర్భవతి అయిన విషయం తెలుసుకున్న భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి తన ఫ్రెండ్స్తో కలిసి నాకు తెలియకుండా మత్తు మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించారు. ఇప్పుడు నాకు నువ్వు వద్దని వదిలేసి వెళ్ళి దొంగచాటున తన గ్రామంలోని తల్లిదండ్రుల సహకారంతో ఉంటున్నాడు. మా విషయం కామారెడ్డి డిఎస్పీ గారికి కూడా తెలుసు. మేము కౌన్సిలింగ్ చేశామని డిఎస్పీ తెలిపారు. తన భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకే కావాలని, ప్రవీణ్ కుమార్ లేకపోతే నేను ఉండనని, ప్రవీణ్ కుమార్ రెడ్డి నాకు కావాలని, అతను లేకపోతే వాళ్ళ ఇంటి వద్ద చనిపోవడానికైనా సిద్ధమని బాధితురాలు ఆరోపించారు. వచ్చాడు అక్కడికి అలియాస్ పప్పి అనే వ్యక్తిని. మేము 4 సంవత్సరాలుగా ప్రేమించి ఇంట్లో ఒప్పుకోలేదని బయటకు తీసుకొచ్చి కామారెడ్డిలో హంస బేకరీ పక్కన రూమ్ తీసుకొని రూమ్లోనే తాళీ కట్టి రూమ్లోనే ఉంచాడు. ఇప్పుడు 7 నెలలు కాపురం చేసినాం. తర్వాత వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోమని ఫోర్స్ చేశాడు. వేసుకోనని నేను చెప్పాను. అయితే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ హడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన గంగసాని స్వామి అనే వ్యక్తి అభాషన్కి టాబ్లెట్స్ ఇచ్చాడని చెప్పిండు. ఎందుకు ఇచ్చాడని అడిగితే అభాషన్కి అన్నాడు. నేను వేసుకోను అంటే వేసుకోవాలని ఫోర్స్ చేశాడు. తర్వాత అన్నాడంటే టాబ్లెట్లు వేసుకో, అవి వేసుకుంటే పెయిన్ వస్తుందంట, నేను పక్కన ఉన్నప్పుడే వేస్తానని చెప్పాడు. నేను వేసుకోనని ఫోర్స్ చేశాను. ఫోర్స్ చేస్తే ఇక తను అప్పుడు నేను ఫుడ్ వండుకోవడం లేదు, తను బయటకు తీసుకొచ్చి పెట్టేవాడు. ఎలా కలిపి చేసిందో తెలియదు. అభాషణ అయింది. అభాషణకి వాళ్ళ విలేజ్ ఈ వద్దు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆమెనే అభాషణకి తీసుకెళ్ళింది. పెయిన్ వస్తుంది, ఆయన వచ్చాడు అక్కడికి. తర్వాత జనవరి 1 వరకు మేము కలుసున్నాము. 2 నుంచి మొత్తం రావట్లేదు. అసలు నన్ను అవసరం లేదు అంటున్నాడు. అభాషణ అయ్యేదాకా వెయిట్ చేశాను, తర్వాత నాకు అవసరం లేదు అంటున్నాడు. ఒకసారి వాళ్ళ నాన్న కూడా కాల్ చేశాను. మరి ఇలా సంగతి మీ ప్రవీణ్ ఏమన్నా కొడుకు ఏమన్నా చెప్పిందంటే ఏం చెప్పలేదు అని చెప్పారు. ఆయన నిజం ఒప్పుకున్నా మేడం ముందు ఆమె పట్టించుకోవడం లేదు. కనీసం ఒక సాటి ఆడదానిలాగా కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఆయన నిజం ఒప్పుకున్నా ఆయన పట్టించుకోకుండా నేను అడిగాను, మేడం మరి నిజం ఒప్పుకున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అని. అంటే నువ్వు నాకు చెప్పి వేసుకున్నావా అనేసి మాట్లాడుతున్నారు. అందరు అబ్బాయి సైడే మాట్లాడుతున్నారు, కానీ అమ్మాయి లేని కానీ అమ్మాయి సైడ్ ఎవరు స్పందించడం లేదు. చావడానికి